మహాస్వామికి సాయిబాబాకు ఉన్న సంబంధాన్ని గురించి నిన్న ఒక ప్రశ్న ఇచ్చాను. హిమాలయాలలో తపస్సు చేసి దక్షిణాభాగానికి వచ్చేటప్పుడు మహారాష్ట్రలో ఒకనాడు ఉండటం, అక్కడ వాసుదేవానంద సరస్వతి తమ సంప్రదాయానికి చెందిన గొప్ప సన్యాసి హిమేశ్వామి అంటారు మహారాష్ట్రలో, ఆయన ఆప్తులు కావడం, ఆయన యొక్క సూచన మీద శిరిడి వెళ్ళి సాయిబాబాతో మైత్రి మహిళాన్ని ఆరోపించడం జరిగింది. కొత్తలో సిద్ధేశ్వరి పీఠాన్ని స్థాపించారు. శంకరపీఠాలు కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. ఏ శంకరపీఠంలోనూ సాయిబాబా మందిరాలు ఉండవు, ఒక కొత్తలో మాత్రం ఉన్నది. ఎందుకంటే మహాస్వామికి సాయిబాబాకు ఉన్న సంబంధం తనకు సహజంగా ఉన్నటువంటి భక్తి వల్ల మా భూమస్వామి శివచనానంద భారతి స్వామి వారు ఆయన శిరిడి సాయిబాబా మందిరాన్ని కొత్తల పీఠలో ఏర్పడ్డారు. అలా ఇవాళ మా పీఠం కింద టెలిస్లో సాయిబాబా తెలుస్తుంది హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులందరూ ప్రేక్షకులందరికీ సుస్వాగతం. పూజ్యులు ఆ శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పాదపద్మములకు, ఇంకా ఆ కాళికామాత స్వరూపమైన ఆ సిద్ధేశ్వరి మాతకు, ఇంకా మౌనస్వామికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ వీడియో ప్రారంభించుకుందాం. ఈ వీడియోలో స్వామీజీ ఏం చెప్పారో మీరు వినే ఉంటారు. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే, ఆ కాళీమాత యొక్క సొంత పీఠం అయినటువంటి ఆ కుర్తాళం పీఠంలో ఒక సాయిబాబా దేవాలయం ఉంది, చిన్నదో పెద్దదో ఉంది, అక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ పీఠం అనేక దేవాలయాలను మేనేజ్ చేస్తూ ఉంది. కొన్ని దేవాలయాలు కొన్ని ట్రస్టులు మేనేజ్ చేస్తే, కొన్ని దేవాలయాలు కొన్ని పీఠాలు మేనేజ్ చేస్తాయి. అలా అనేక దేవాలయాలు ఈ కుర్తాళం పీఠం కింద ఉంటూ మేనేజ్ చేయబడుతున్నాయి. వాటిల్లో అనేక సాయిబాబా దేవాలయాలు ఉన్నాయి. ఇక మూడవ పాయింట్, శంకర భగవత్పాదుల పరంపరలో వచ్చినటువంటి ఏ శంకర మఠంలోనూ సాయిబాబాకు దేవాలయాలు లేవు, ఉండకూడదు, అది నియమము అది స్వామీజీనే సెలవిచ్చారు. ఇప్పుడు అసలు స్వామీజీ చెప్పినటువంటి కథలో నిజమెంత అనేది మనం పరిశీలిస్తే, ఆ మౌనస్వామి మట్టిని బంగారంగా మార్చి చూపించిన మహనీయుడు, ఆయన మహాయోగి, ఎంతోమంది యోగులతో సాధన చేశారు, ఇది అక్షర సత్యం, ఇది నిజం కూడా. కానీ ఆ మౌనస్వామి తెంబేస్వామి అనే ఇంకొక స్వామి యొక్క సలహాతో సాయిబాబా దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండి ఆయనతో కలిసి యోగ సాధన చేశారు, దానికి గుర్తుగా అక్కడ దేవాలయం ఉందని స్వామీజీ చెబుతూ ఉన్నారు. కానీ ఇందులో నిజమెంత? మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అదేంటంటే, సాయి సచ్చరిత్రలో ఎక్కడా కూడా చూచాయిగా కూడా ఏ హిందూ యోగితో కూడా సాయిబాబా గారు సహచర్యం చేసినట్టుగా, స్నేహం నెరిపినట్టుగా, ఎటువంటి యోగాసనాలు వేసినట్టుగా, ప్రాణాయామాది సాధనలు చేసినట్టుగా, ఇంకా శాస్త్రాల మీద ప్రవచనం చెప్పినట్టుగా ఎక్కడా లేదు. ఆయన ఒక చెట్టు కింద తపస్సు చేశారు, అక్కడ దీపాలు ఉన్నాయి అని సినిమాలో చూపించినట్టుది కూడా ఒట్టి కట్టు కథ అని నేను చెప్పడం కాదు, స్వయంగా సాయిబాబా అనేటువంటి ఒక కొత్త ముస్లిం ఫకీర్ని హిందూ దేవుడిగా మార్చిన ఎక్కిరాల భరద్వాజ గారు తను రాసినటువంటి సాయి లీలామృతం గ్రంథంలో స్పష్టంగా రాశారు. కావాలంటే ఒకసారి చదువుకోండి గ్రంథాన్ని. కాబట్టి సాయిబాబాకి యోగం సంగతి తరువాత ఆయనకి శవాసనం కూడా రాదు, శవాసనం కూడా వేయలేదు ఎప్పుడు. అటువంటి వ్యక్తి దగ్గర ఆ మహామహులు మౌనస్వామి గారు ఆయనతో స్నేహం చేస్తే ఆయన దగ్గర నుంచి కొన్ని యోగ రహస్యాలు నేర్చుకున్నారన్నట్టుగా ఉన్నటువంటి ఈ కథలో మాకు అందులో నమ్మదగినట్టుగా అనిపించడం లేదు. ఎందుకంటే అటువంటిది ఏదైనా ఉండుంటే సాయి సచ్చరిత్రలో దాన్ని రాసి హైలైట్ చేసి మౌనస్వామి గారి యొక్క గొప్పతనాన్ని ఉపయోగించుకొని మౌనస్వామే ఈయనతో ఈయన దగ్గర శిష్యరికం చేశాడంటూ వాళ్ళు ప్రచారం చేసుకొని ఇంకా సాయిబాబాను హైలైట్ చేసుకొని ఉండేవాళ్ళు. కానీ అలా చేయలేదు. అంటే ఇందులో సంథింగ్ ఏదో ఉంది, మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దీన్ని క్లారిఫై చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. మళ్ళీ ఇప్పుడు మనం ఒక ఆచార్య పరంపరను, ఒక గురు పరంపరను ఫాలో అయ్యేటప్పుడు ఆ గురు పరంపరలో ఉన్నటువంటి నియమాలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. ఈ వీళ్ళ యొక్క గురు పరంపరలో శంకరాచార్యులు, ఆ శంకర భగవత్పాదులు ఉన్నారు. ఆ శంకరాచార్యులు స్థాపించినటువంటి నాలుగు పీఠాలు ఎక్కడా కూడా సాయిబాబాని దేవుడిగా అంగీకరించడం లేదు, ఖండిస్తూ ఉన్నారు. మీ సాంప్రదాయానికే చెందినటువంటి గోవిందానంద సరస్వతి వారు, ఇంకా ఆ పూరి శంకరాచార్యులు
బహిరంగంగా గత 30 సంవత్సరాల నుంచి సాయిబాబా దేవుడు కాదంటూ ఖండిస్తూ ప్రచారం చేస్తూ ఉంటే ఆ సాంప్రదాయానికే చెందిన వాళ్ళం మేమని మీరు చెప్పుకుంటూ సాయిబాబా దేవాలయాన్ని మీ సొంత పీఠంలో నిర్మించి ఈ ముస్లిం ఫకీర్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చి భారతదేశంలో సెటిల్ అయినటువంటి ఈ ముస్లింకి మీరు ఆ కాళీమాత దేవాలయం పక్కనే కాళీమాతతో సమానంగా కానీ ఇంకా అటు ఇటుగా కానీ పూజలు నిర్వహించడం ఎంతవరకు కరెక్టు? సరే, ఏదో అక్కడ మీ పీఠంలో ఉంది అనుకుంటే అది వదిలేస్తే మీరు శంకరాచార్యం పరంపరలో మేము ఉన్నామని చెప్పుకుంటూ సాయిబాబా దేవాలయాన్ని మేనేజ్ చేయడం, సాయిబాబా దేవాలయంలో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కసారి ఆలోచించి దీని ఈ విషయం మీద క్లారిటీ ఇస్తే బాగుంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్.